నా బంధనాలు తెలుపుతూ ఇక్కడికి రాలేకపోయిన అనేక మంది కురువులందరికీ కూడా ఈ రోజున శుభాకాంక్షలు కూడా తెలుపుతూ గురువులకు వందనం. నాకు చదువు నేర్పిన గురువులకు అనేక తరాలకు చదువులు నేర్పుతున్న గురువులకు శిరస్సు వంచి వందనాలు చేస్తా ఉన్నా. ఉపాధ్యాయులందరికీ కూడా ఒక శిఖరం లాంటి వ్యక్తి మన సర్వేపల్లె రాధాకృష్ణ గారు, మాజీ రాష్ట్రపతి గారు, మన తెలుగువారు. ఈ స్థాయికి తాను ఎదగడమే కాకుండా ఏకంగా టీచర్లందరినీ కూడా ఒక ఎత్తైన శిఖరంలోకి తీసుకుని పోయి ఒక గొప్ప వ్యక్తికి కూడా ఈరోజు వందనం. మన రాష్ట్రంలో ఇటు ప్రభుత్వ రంగంలోనూ అటు ప్రైవేట్ రంగంలోనూ ఎయిడెడ్ విద్యా సంస్థల్లోనూ పనిచేస్తున్న అందరి టీచర్లకు, అందరి లెక్చరర్లకు, అందరికీ కూడా ఈరోజు ఈ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు, హ్యాపీ టీచర్స్ డే తెలియజేస్తూ నా ఈ ప్రసంగాన్ని ముందుకు తీసుకొస్తా ఉన్నాను. నాకు జన్మనిచ్చినందుకు నా తండ్రికి రుణపడి ఉంటాను. ఈ జన్మను సార్థకం చేస్తూ మెరుగైన జీవితాన్ని పొందటం ఎలాగో నేర్పినందుకు నా గురువుకు రుణపడి ఉంటాను అని ఇది ఎంతో స్ఫూర్తిదాయకమైన మాటలు. ఈ మాటలు ఈరోజు నేను చెప్పడమే కాదు, అలెగ్జాండర్ ది గ్రేట్ ఏకంగా ప్రపంచాన్ని ఏకంగా కూడా ఒకప్పుడు పరిపాలించిన ఒక గొప్ప లీడర్గా కూడా అంటారు, అక్కడి నుంచి కూడా ఈ మాటలు వినపడతా ఉన్నాయి. సాన పట్టక ముందు వజ్రమైన కూడా రాయి మాదిరిగానే ఉంటుంది. మంచి శిల్పి చేతిలో పడితే ఆ రాయి కూడా ఒక అద్భుతమైన శిల్పంగా మారుతుంది. అలాంటి అద్భుత శిల్పాలు చెక్కే శిల్పులు మన ఉపాధ్యాయులు. నిజంగా ఒక మంచి టీచర్ ఒక స్కూల్ను మార్చగలుగుతాడు, ఒక వ్యవస్థను మార్చగలుగుతాడు. ఒక గ్రామాన్ని మొదలు పెడితే ఒక మంచి టీచర్ ఒక విప్లవాన్ని తీసుకుని రాగలుగుతాడు. ఓ మంచి టీచర్ తాను కన్న పిల్లల భవిష్యత్ కోసం ఎంతగా తప్పిస్తాడో, తన తరగతిలో ఉన్న ప్రతి పిల్లాడు కూడా అదే మాదిరిగానే బాగుపడాలి అని ఆరాటపడతాడు. ఒక మంచి టీచర్ తన విద్యార్థులకు కేవలం సబ్జెక్ట్ మాత్రమే చెప్పడు, తన విద్యార్థులకు వ్యక్తిత్వాన్ని కూడా తాను మలుస్తాడు. వారి ఆత్మవిశ్వాసాన్ని, వారి విజ్ఞానాన్ని, వివేకాన్ని కూడా పెంచడంలో చాలా కీలక పాత్ర పోషిస్తాడు. వారిలో దాగిన ప్రతిభను బయటకు తీయడంలో చాలా అంటే చాలా క్రిటికల్ రోలు తాను ప్లే చేస్తాడు. క్రమశిక్షణతో జీవించటం నేర్పుతాడు, బ్రతకడం అసలు ఎలాగో నేర్పే స్కిల్స్ ఈ టీచర్ దగ్గర నుంచే వస్తాయి. పిల్లల భవిష్యత్తుకు బాటలు వేస్తాడు, తన దగ్గర చదువుకున్న పిల్లలంతా కూడా తనకంటే ఇంకా గొప్పవాళ్ళు కావాలి అని ఆరాటపడతాడు. ఆ ఆరాట పడుతూనే నిజంగా అది సాధించినప్పుడు సంతోష కూడా పడతాడు. ఈరోజు ప్రపంచంలో ఈ పిల్లలు ఎలా బతకగలుగుతున్నారు అనేది మాత్రమే కాకుండా
నిరంతరం కూడా మారిపోతున్న ప్రపంచం చాలా వేగంగా మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ళు ఎలా బతకగలుగుతారన్నది కూడా ఆలోచిస్తాడు, ఆలోచించాలి కూడా ఓ మంచి టీచర్. అందుకే ఏ దేశమైనా కూడా, ఏ జాతి అయినా కూడా, ఏ మంచి ప్రభుత్వం అయినా కూడా, ఏ సమాజమైనా కూడా చదువుకు ఉన్న అనేక ప్రయోజనాల దృష్ట్యా విద్యా సంస్థలనే కాకుండా ఉపాధ్యాయులను కూడా గొప్పగా గౌరవిస్తుంది, గొప్పగా గౌరవించాలి కూడా. చదువులకున్న విలువలకు మారుతున్న ప్రపంచంలో మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విద్యారంగంలో అత్యంత ప్రాధాన్యత రంగంగా విద్యారంగాన్ని భావించి గుర్తించి మన ప్రభుత్వం ఈ 3 సంవత్సరాల కాలంలో అనేక అడుగులు ముందుకు వేసింది. మీ అందరికీ కూడా తెలిసిన విషయాన్ని మరోసారి గుర్తు చేస్తా ఉన్నాను. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసిన రివ్యూలలో బహుశా విద్యాశాఖకు సంబంధించిన చేసిన రివ్యూలు బహుశా మరి ఏ శాఖలోనూ కూడా చేసి ఉంటుంది. ఎందుకంటే ఇది మన రాష్ట్రంలోని పిల్లలు, వారి కుటుంబాలను, వారి తలదాతలను, భవిష్యత్తును మార్చగలిగిన గొప్పదైన అస్త్రం ఈ విద్యాశాఖ. అందుకనే ఈ విద్యాశాఖ మీద పెట్టినంత ధ్యాస బహుశా ఏ శాఖ మీద కూడా పెట్టి ఉండను. మనమంతా కూడా ఒక విషయం ఆలోచించాలి, మన విద్యా విధానం, మన విద్యా వ్యవస్థ మనకి ఈరోజు అసెట్గా ఉందా లేక లయబిలిటీగా ఉందా అన్నది ఆలోచన చేయాలి. మనందరి ముందు ఉన్న సవాళ్ళు చదువుకున్న చదువుల వల్ల మన పిల్లలకు ప్రయోజనం కలుగుతూ ఉందా లేక కేవలం పట్టా మాత్రమే వారి చేతుల్లో ఉంచే ఒక ఊరట కలిగించే మాదిరిగా మాత్రమే ఉందా అన్నది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి. కొన్ని సామాజిక వర్గాలు వేల సంవత్సరాల పాటు చదువులకు దూరంగా ఉన్న సమాజంలో, కొన్ని సామాజిక వర్గాలు మరీ ముఖ్యంగా పేద వర్గాలైన ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, ఈ నిరుపేద వర్గాలు స్వాతంత్రం తర్వాత కూడా ప్రపంచంతో పోటీ పడలేని చదువును, తమ మీద రుద్దబడిన చదువును వేరే గత్యంతరం లేక చదువుకుంటున్న దుస్థితి మార్చేందుకు మనందరి ప్రభుత్వం గడచిన 3 ఏళ్లుగా దృష్టి సారించి శ్రీకారం చుట్టింది. ఈ మార్పులు ఉపాధ్యాయుల్ని ఇబ్బంది పెట్టే మార్పులు కావు, ఇవి ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టాలని తీసుకున్న నిర్ణయాలు అంతకంటే కూడా కావు. ఇవి ఉపాధ్యాయుల చేతిలో శిల్పాలుగా మారే పిల్లల భవిష్యత్తును మరింత మెరుగుపరిచేందుకు వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తీసుకువస్తా ఉన్న మార్పులు. ఈ అట్టడుగున ఉన్న ఈ పేద సామాజిక వర్గాల చరిత్రను పూర్తిగా కూడా మార్చేటువంటి మార్పులు, మరింత అర్థవంతమైన భవిష్యత్ తరాలకు అవసరమైన చదువుల కోసం అడుగులు ముందుకు వేస్తున్న మార్పులు. ఇవి గత ప్రభుత్వం మాదిరిగా ఎడ్యుకేషన్ సెక్టర్ నుంచి ప్రభుత్వం తప్పుకొని కార్పొరేట్కు ఎడ్యుకేషన్ సెక్టర్ను అమ్మేసి పేద సామాజిక వర్గాలకు అన్యాయం చేయటానికి ఉద్దేశించిన మార్పులు కావు. ఇవి పేదరికం, పెద్ద చదువులకు, మంచి చదువులకు,
పేదరికం అన్నది ఏమాత్రం కూడా అడ్డు రాకూడదు, ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి రావాలి అని తీసుకొస్తా ఉన్నా మార్పులు. ఇవి గతంలో మాదిరిగా కార్పొరేట్ రంగంతో కుమ్మక్కైపోయి ఇంగ్లీష్ మీడియంను క్వాలిటీ ఎడ్యుకేషన్ను పేదలకు దూరం అయ్యేలా గత ప్రభుత్వం చేసిన మార్పుల వంటి మార్పులు కావు. ఇవి గత ప్రభుత్వంలో మాదిరిగా ప్రభుత్వ టీచర్లకు ప్రభుత్వ బడులకు రెండింటినీ కూడా నిర్వీర్యం చేసే విధంగా తీసుకొస్తా ఉన్న చర్యలు మార్పులు అంతకన్నా కూడా కావు. మనవన్నీ కూడా ప్రభుత్వ రంగంలో మన విద్యా వ్యవస్థను 28 రాష్ట్రాల భారతదేశంలో మిగతా అన్ని రాష్ట్రాల కంటే కూడా మెరుగ్గా ఉండేలా తీర్చిదిద్దుతూ మనం అడుగులు వేస్తూ మార్పులు తీసుకొస్తా ఉన్నాం. మనవన్నీ కూడా గవర్నమెంట్ బడికి మళ్ళీ గుర్తింపు, మళ్ళీ ఆ వైభవం తీసుకురావాలన్న తపనతో చేస్తా ఉన్నా మార్పులు. గవర్నమెంట్ బడిలో ఇప్పటికీ కూడా మరో దారి ఏది కూడా లేక చదువుకుంటా ఉన్న ఆ నిరుపేద వర్గాలు, ఆ ఎస్సీలు, ఆ ఎస్టీలు, ఆ బీసీలు, ఆ మైనారిటీలు, ఆ నిరుపేద వర్గాలు, వారి జీవితాలలో దశాబ్దాలుగా వాళ్ళందరూ కూడా ఆశిస్తూ ఎదురు చూస్తున్న మార్పులు. ఇవి చదివిస్తా ఉన్న తల్లులకు చదువులు ప్రోత్సహించేందుకు మద్దతుగా నిలబడే మార్పులు. బడికి వచ్చిన పిల్లలు ఆకలితో ఉండరాదని, వారికి పౌష్టికాహారం అందించడమే కాక రోజుకు మెను ఉండేలా వారి గురించి కూడా ఆలోచన చేస్తున్న మార్పులు. గవర్నమెంట్ బడి కార్పొరేట్ బడి కంటే కూడా బాగుండాలి, అలా ఆ బాగుండే విధంగా తీసుకువస్తా ఉన్న మార్పులు. పేద పిల్లలు మాత్రమే కాకుండా మంచి చదువులు కావాలనుకునే ప్రతి తల్లిదండ్రి కూడా, ఆ ప్రభుత్వ బడుల్లోనే పనిచేస్తా ఉన్న టీచర్లు సైతం వారి పిల్లలను ఇవే గవర్నమెంట్ బడులలోనే చదివించే పరిస్థితి రావాలన్న మంచి సంకల్పంతో తీసుకువస్తా ఉన్న మార్పులు. ఇవి గవర్నమెంట్ బడిలో చదివిన పిల్లలు కూడా కార్పొరేట్ విద్యా సంస్థలతో పోటీపడి ఏ పరీక్షలో అయినా సరే నెగ్గేలా తీర్చుకువస్తా ఉన్న మార్పులు. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడం ఎలా, లిటరసీ రేటును పెంచడం ఎలా, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం ఎలా అన్న ప్రశ్నలకు సమాధానంగా మనందరి ప్రభుత్వం తీసుకువస్తా ఉన్న అవసరమైన మార్పులు. సరైన టాయిలెట్స్ లేకపోవడం వల్ల ఆడపిల్లల్లో ఎక్కువ శాతం బడి మానేస్తున్నారన్న నిజాన్ని గమనించిన తర్వాతే 100% అక్షరాస్యత, కనీసం అంటే 70% హైయర్ ఎడ్యుకేషన్లో జీఈఆర్ రేషియో పెంచే విధంగా లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తూ ప్రయాణం చేస్తూ ఉంది. ఇది జరగాలంటే ఈ సౌకర్యాలన్నీ కూడా బాగుండాలనంటే, ఈ లక్ష్యాలన్నీ కూడా చేరాలి అనంటే పెద్ద మనసు చేసుకొని మనమంతా కూడా ఒక్కటైతేనే ఇది సాధ్యమవుతుంది. ఇక్కడ మన అమ్మఒడితో పాటు, సంపూర్ణ పోషణంతో పాటు, గోరు ముద్దతో పాటు, విద్యా కానుకతో పాటు, మనబడి నాడు నేడుతో పాటు
English medium to part of CBSC syllabus to part of subject teachers concept to part of Baiju Sanstato Opandam to part of Yenimido Taragat Pillalaku tabs Yubadam to part of digital classrooms to part of bilingual textbooks Yubadam to part of Sunayasanga Bodhin Chinduku టీచర్ లకు కూడా స్కిల్స్ అప్గ్రేడేషన్ ప్రోగ్రామ్స్ తో పాటు ఇక హైయర్ ఎడ్యుకేషన్ కు వస్తే విద్యా దీవెనతో పాటు వసతి దీవెనతో పాటు కరికులం చేంజెస్ తో పాటు ఇలా ఈ మోడెల్లలో ఈ కార్యక్రమాల మీద మాత్రమే మనందరి ప్రభుత్వం చేసిన వ్యయం అక్షరాల కేవలం ఈ కార్యక్రమాలకు మాత్రమే మనందరి ప్రభుత్వం చేసిన ఖర్చు చేస్తా ఉన్న ఖర్చు ఈ సంవత్సరంలో చూస్తే 53,000 కోట్ల రూపాయలు కేవలం విద్యారంగంలో వీటిపైన మాత్రమే ఖర్చు చేస్తా ఉన్నా. నిజంగా మన విధానం ఉచితంగా విద్యను అందించడంతో పాటు అది క్వాలిటీ ఎడ్యుకేషన్గా ఖచ్చితంగా ఉపయోగపడే చదువుగా నాణ్యమైన చదువు ఇవ్వాలన్నది మన విధానం. ఇందులో మీ తోడ్పాటు అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ అంశం అవుతుంది. ఇది మీ అందరికీ కూడా సవినీయంగా తెలియజేస్తా ఉన్నాను. మీ తోడ్పాటు అన్నది మోస్ట్ క్రిటికల్ అంశం అవుతుంది అన్నది. ప్రభుత్వం రంగం మీద ప్రేమ సానుభూతి ఉన్న ఏకైక ప్రభుత్వం మనది అని కూడా నేను సగర్వంగా చెప్పగలుగుతా. కారణం ఏమిటి అని అంటే గత ప్రభుత్వాలు చూస్తే ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసేసి కార్పొరేట్ రంగానికి పెద్ద పీట వేసి ప్రభుత్వ రంగంలోకి పోవడమే వేస్ట్, ప్రభుత్వ డాక్టర్ ప్రభుత్వ హాస్పిటల్స్కు పోవడం వేస్టు, ప్రభుత్వ స్కూల్స్కు పోవడం వేస్టు, చివరికి ఆర్టీసీ బస్సు ఎక్కడం కూడా వేస్టు అనే విధంగా నిర్వీర్యం చేస్తూ పోతే చివరికి అది ఎక్కడికి పోతుందో తెలుసా? చివరకు ఇవి కూడా గవర్నమెంట్ ఉద్యోగాల నుంచి పూర్తిగా తీసేసే పరిస్థితి లేకపోయేది. అటువంటి గత పాలనకు పూర్తిగా విరుద్ధంగా ప్రభుత్వ రంగం మీద ప్రేమ సానుభూతి ఉన్న ఏకైక ప్రభుత్వం మనది అని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. 60 నుంచి 62 సంవత్సరాలకు రిటైర్మెంట్ వయసును ఎవరు కూడా అడక్కపోయినా కూడా పెంచాము అనే సందర్భంగా సవినీయంగా తెలియజేస్తా ఉన్నా. ఎవరు కూడా అడక్కపోయినా కూడా ఎస్జిటీలను స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోట్ చేస్తాం, స్కూల్ అసిస్టెంట్లను గ్రేడ్ 2 హెడ్ మాస్టర్లుగా ప్రమోట్ చేస్తూ ఉన్నాం, హెడ్ మాస్టర్లను ఎంఈఓలుగా కూడా ప్రమోట్ చేస్తూ నియామకాలు కూడా సాగిస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఎవరు అడగలేదు, కానీ విద్యారంగంలో ఇవన్నీ కూడా అవసరము అని చెప్పి తలచి ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా మనసు పెట్టి ఆలోచన చేసి ఇవన్నీ కూడా ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. క్షేత్రస్థాయిలో విద్యా బోధనను పటిష్టం చేసేందుకు అడుగులు ముందుకు వేగంగా కూడా వేస్తా ఉన్నాం. గత 2 దశాబ్దాలుగా ఏ ఒక్కరూ కూడా పట్టించుకొని ఉద్యోగుల పెన్షన్ విషయంలో కూడా పూర్తి చిత్తశుద్ధితో ఉద్యోగుల మీద ప్రేమ, ఉద్యోగుల మీద మంచి చేయాలి అనే తపనతో దీనికి ఏదో ఒక మంచి సొల్యూషన్ వెతకాలి అని చెప్పి ఆ సొల్యూషన్ కోసం పనిచేస్తూ ఎతుకుతూ ఉన్న ప్రభుత్వం కూడా, చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్న ప్రభుత్వం కూడా మనదే అని సందర్భంగా చెప్తా ఉన్నా. ఈ విషయంలోనే గతంలో
ఏనాడు ఉద్యోగుల మీద సానుభూతి చూపని ప్రతిపక్షం. నిజంగా గతంలో గమనిస్తే, గతంలో 5 సంవత్సరాలు కూడా మీరంతా కూడా చూశారు, ఆ 5 సంవత్సరాలలో ఉద్యోగుల మీద ఏమాత్రం సానుభూతి చూపని ప్రతిపక్షం సొల్యూషన్ వెతకాలి, వెతికి వాళ్ళకి ఏదైనా మంచి చేయాలి అనే తపన ఏమాత్రం కూడా చూపని ప్రతిపక్షం ఈరోజు మంచి చేస్తామన్న మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలని, రెచ్చగొట్టే విధంగా రెచ్చగొట్టాలని టీచర్లను సైతం వదలకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇంతకన్నా దారుణం ఏదైనా ఉంటుందా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇదే గతంలో చంద్రబాబు గారు అధికారంలో ఉంటే, అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగులకు వారి పెన్షన్ సమస్యకు అనుకూలంగా ఒక్క వాక్యం కూడా రాయని చూపని ఇవే ఎల్లో పత్రికలు, ఇవే ఎల్లో ఛానళ్ళు. ఇప్పుడు కనీసం ఒక సొల్యూషన్ కొరకు మనందరి ప్రభుత్వం మనసు పెట్టి ఆలోచన చేస్తూ అడుగులు ముందుకు వేస్తూ ఉంటే అప్రిషియేట్ చేయడం కథ దేవుడెరుగు, అప్రిషియేట్ చెయ్యకపోగా రెచ్చగొట్టేలా కుతంత్రాలు పన్నుతూ ఉన్నారు అని అంటే ఇవన్నీ కూడా గమనించమని కోరుతా ఉన్నాను, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. అన్ని వర్గాలకు మంచి చేసిన చరిత్ర మనది. టీచర్లకు, గవర్నమెంట్ బడులకు కూడా గతంలో ఎన్నడూ లేనంతగా గౌరవము పెంచుతూ మంచి జరిగేలా అడుగులు వేస్తూ ఉన్న ప్రభుత్వం కూడా మనది అని చెప్పి సవినయంగా సగర్వంగా తెలియజేసుకుంటూ దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు, మీ అందరి తోడ్పాటు ఇవన్నీ కూడా సర్వదా లభించాలని, ఇంకా ఎక్కువ మంచి చేసే మార్పులకు, విద్యారంగంలో ఇంకా మంచి చేసే మార్పులకు కట్టుబడి ఉంటానని మనసారా కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.